ఎఫ్టీపీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. శృంగవరపుకోటలో పార్టీ శ్రేణులతో కలిసి జనాగ్రహ దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే గొడబండి శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన జీతగాలతో తొత్తులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు జెడ్బీటీసీ నెక్కల శ్రీదేవి, తూర్పాటి వరలక్ష్మి, గొర్ల సరయు, ఎం వెంకటలక్ష్మి, సేనాపతి అప్పారావు, ఎంపీపీలు గీదా శ్రీనివాసరావు, నీలంశెట్టి గోపమ్మ, సబ్బవరపు అరుణ, సోమేశ్వరరావు, దొగ్గ సత్యవంతుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ మోకల కస్తూరి, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షుడు మేళా శ్రీపారావు, శృంగవరపుకోట వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాజు, కొత్తవలస శృంగవరపుకోట సర్పంచులు రామస్వామి, సంతోష్ కుమారులు ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి అరుకు ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఐదు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మిగతా నాయకులు, వీరితో పాటు ఈ శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా గత 2.5 రోజులుగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలపై అంత దిగజారే రాజకీయమే కాదు, సంస్కృతి ఎక్కడా ఉండదని ఈ నియోజకవర్గం తరఫున ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖండించడానికని చెప్పేసి ఈరోజు రేపు ప్రజాగ్రహ దీక్ష కార్యక్రమం మొదలుపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో శృంగవరపుకోటలో ఈరోజు అందరితో పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయంలో చెప్పడానికే గొప్ప బాధగా ఉంటుంది. రాజకీయంలో పెద్దరికం, ముందాతనం, మంచి స్వభావం ఉన్న వాళ్ళే రాజకీయంలోకి వచ్చి రాజకీయ నాయకులు అవ్వాలని ఆ రోజు గాంధీ గారి, నెహ్రూ గారి కాలం నుంచి కూడా వారిని ఆదర్శాలుగా తీసుకుంటూ ఈ భారతదేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు. అయితే ఈరోజు పట్టాభి లాంటి వాళ్ళు కూడా రాజకీయ పార్టీ తరఫున ఇంత దిగజారే మాటలు మాట్లాడుతూ ఉంటే 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటూ ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అది ఖండించలేదు సరిగదా వెనకుండి ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే ఇలాంటి నాయకులు కానీ ఇలాంటి పార్టీ కానీ ప్రజలకు కాదు సమాజానికి కానీ ఇదంతా కూడా చీడపురుగు. ఈరోజు మేమే కాదు శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రకమైన సంస్కృతిని తప్పనిసరిగా ఖండించాలని, రాబోయే కాలంలో ఇదే కానీ కొనసాగితే ఇక రాజకీయ పార్టీలు రాజకీయమే కాదు మొత్తం సమాజం, రాష్ట్రమే సర్వనాశనం అయిపోయి ఉంటుందని ఈరోజు రాబోయే మన పిల్లలకి మనం ఏం చెప్తాం. ఈరోజు తల్లిదండ్రులైనా టీచర్లైనా ఎవరైనా కూడా ఎవరన్నా తప్పుడు పనులు చేస్తే వెంటనే వచ్చి ఖండిస్తారు, వాళ్ళు మందలిస్తారు. కానీ ఇలాంటి సంస్కృతిని సమర్థించే ఒక రాజకీయ పార్టీ ఉన్నదంటే ఈ రాష్ట్రానికే ముప్పు. అందుకని ప్రజలందరూ కూడా ఈ అంశం మీద వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, ఈ రాష్ట్రం గురించి ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఈ రకమైన దాడిని అందరూ కూడా ఖండించాలని, రాబోయే కాలంలో అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని రాజ్యాంగపరంగా అత్యధికమైన మెజార్టీతో గెలుపొందిన ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేయాలని చెప్పేసి అందరిని కోరుతా ఉన్నాం. స్వర్గీయులు కొత్తవలస ఎంపీపీగా చేసిన నీలంశెట్టి జగన్నాథం వర్ధంతి సందర్భంగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, జెడ్పీటీసీలు నెగ్గల శ్రీదేవి, తూర్పాటి వరలక్ష్మి, కొత్తవలస ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, ఎక్స్ ఎంపీపీ గొర్రపల్లి శివ, కొత్తవలస సర్పంచ్ మచ్చా ఎర్రయ్య రామస్వామి, తుమకాపీలు సర్పంచ్ విరోతి కొండలరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంతల వెంకట్రావు, కొత్తవలస పిఎస్సిఎస్ అధ్యక్షులు గొర్రపల్లి రవి,
తుమకాపల్లి వార్డు సభ్యులు రఘు మరియు కొత్తవలస మండలంలో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొత్తవలస బిహెచ్సిలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న డిఎస్సి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలని కోరుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపడం జరిగిందని ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శృతి, డాక్టర్ సీత, ఎంపీహెచ్ఈఓ వెంకటనాయుడు, హెచ్ఎస్ రాంబాబు, హెచ్వి బేబీరాణి ఉద్యోగులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. ఫర్ డైలీ అప్డేట్స్ ఆఫ్ ఎఫ్టీపీ న్యూస్, లైక్, సబ్స్క్రైబ్, ప్రెస్ బెల్ ఐకాన్.